ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ జనసేన నాయకులు స్వాగతించారు. ఇందులో భాగంగా అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయానికి బీజేపీ జనసేన కార్యకర్తలు చేరుకుని మౌన దీక్ష చేస్తూ స్థానిక ఆర్డీఓకు ఎన్నికలకు రీషెడ్యూల్ చేసి మరలా నోటిఫికేషన్ ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. పోటీ చేయడానికి వచ్చిన ప్రతిపక్ష పార్టీని వారిని బెదిరించి వారి యొక్క నామినేషన్ పత్రాలను చింపివేస్తూ మహిళను చూడా చూడకుండా ఆమె చేతులు నరికివేయడం చాలా అన్యాయమని అన్నారు. అంతేకాకుండా అనేక అక్రమాలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కరోనా వైరస్ కు ప్రపంచ దేశాలే గడగడలాడుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పారాసిటమాల్ టాబ్లెట్ ఎందుకంటే ఈ 13 జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అవకాశాలు జరిగాయి. అన్నీ ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి గొడవలు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి. కొంతమందిని మనం చూసాం పేపర్లో, ఎస్పీలని ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్ కూడా బదిలీ చేయడం జరిగింది, పోలీసులను కూడా బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం, బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈ వ్యాధిని కంట్రోల్ చేస్తారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కూడా జరిగాయి, మనం చాలా చూసాం. తర్వాత అడ్మినిస్ట్రేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కంప్లైంట్లు అన్నీ తీసుకుంటే మనకు చాలా అవతవకలు బయటపడుతుంటాయి. సో మేము ఇప్పుడు మా బాధ్యతగా ఏం చేయాలంటే ఈ రీషెడ్యూల్ మానేసి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ఇది మా సందేశం. ప్రజలు బలి చేసేలా ఉంది. కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటేనో, బ్లీచింగ్ పౌడర్ జల్లితేనో ఈ వైరస్ చచ్చిపోతుందని మాట్లాడటం నిజంగా మీ యొక్క అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనంగా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద రీషెడ్యూల్ జరగాలి. ఎక్కడెక్కడైతే తాడిపత్రి కానీ, రాయదుర్గం కానీ, నెల్లూరు కానీ, ఇది ఈ జిల్లాలో ఎక్కడైతే అభ్యర్థుల్ని భయపెట్టి బీజేపీ అభ్యర్థుల్ని, జనసేన అభ్యర్థుల్ని, ఆడవాళ్ళ లోదుస్తుల్లో కూడా చేతులు పెట్టి బీజేపీ అభ్యర్థి యొక్క చెయ్యి నరికే నెల్లూరులో ఆడబిడ్డ చెయ్యి నరికి ఎక్కడైతే మీరు దారుణంగా రాక్షసుల్లా ప్రవర్తించారో ఒక్కడన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ కమిషన్ వెను వెంటనే ఏదైతే 6 వారాల తర్వాత మీరు మళ్ళీ ఎలక్షన్ పెడతామని చెప్పారో దాని అంతటిని కూడా రీషెడ్యూల్ చేసి మళ్ళా ఎలక్షన్ మొట్టమొదటి నుంచి జరపాలని మేము రెండు పార్టీ తరపు నుంచి కోరుతాము. రీనోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుతాం. రాష్ట్రం మరి జాతీయ విపత్తుగా దీన్ని తీసుకున్న తర్వాత యుఎన్ఓ కూడా దీన్ని మొత్తం ప్రపంచ విపత్తుగా ప్రకటించిన తర్వాత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తనకున్న విచక్షణ అధికారాలకు లోబడి ఈరోజు ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో అయితే మరి అధికారులు వాళ్ళ యొక్క విధులు పాటించకుండా అధికార పార్టీ కొమ్ము కాశారో ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ తన యొక్క అధికారాలు లోబడే ఈరోజు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కానీ మనం సస్పెండ్ చేయడం కానీ జరిగింది. ఇవన్నీ కూడా 151 మంది మేము గెలిస్తే సుప్రీంకోర్టులు, ఎలక్షన్ కమిషన్లు, కాగులు కూడా మేము చెప్పినట్టు వినాలి, మా కాళ్ళ కింద చెప్పులా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం చాలా తప్పు. ఈ రోజున మీరు నిన్న ఎలక్షన్ కమిషన్ దాని ప్రకటన వెలువడిచిన వెంటనే పుడితిలో పడ్డ ఎలగలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజున కంగారులో ఎలక్షన్ పెట్టి గెలిచేయాలని అన్ని నోటిఫికేషన్లు కూడా ఒకేసారి ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేసి ప్రతిపక్షాలని గొంతు నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూనీ చేసి గెలవాలనే ఆలోచనలో ఉన్న దానికి ఈరోజు ప్రతిపక్షాలని కూడా తిప్పికొట్టిని ఎలక్షన్ కమిషన్ కూడా ఒక తగినైన సమాధానాన్ని ఇచ్చింది. ఈ కరోనా వైరస్ని నివృత్తి చేయడానికి అధికార పార్టీ ప్రభుత్వం కూడా మీరు సూచనలు ఇవ్వాలి, ఆ రకంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు